మిత్రులందరికీ శుభోదయం. మన వన్యప్రాణులకు స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం మన వన్యప్రాణుల నందు తేనె పట్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఎలానో తెలుసుకుందాం. తేనెటీగలు, వీటిని ఎపీస్ మెలిఫెరా అని అంటారు. వీటి యొక్క శాస్త్రీయ నామం ఎపీస్ మెలిఫెరా. వాటి పొట్ట కింద ఉన్న గ్రంథుల నుంచి వచ్చే జిగురు లేదా మైనంతో తేనె పట్టుల్ని నిర్మిస్తాయి. తేనె పట్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం. తక్కువ వస్తువుల్ని ఉపయోగించి ఎక్కువ స్థలం వచ్చేలా గదుల్ని కట్టాలంటే త్రిభుజం, చతుర్భుజం, ఆరు కోణాలు గల ఆకారం గల షడ్భుజ అనగా ఎక్సాగోన్ ఆకారం మంచిదని మ్యాథమెటిషియన్స్ చాలా కాలం అనుకున్నారు. కానీ ఆ విషయాన్ని ఖచ్చితంగా నిరూపించలేకపోయారు. 1999 ప్రొఫెసర్ థామస్ సి హేల్స్ తేనెపట్టు కల్పన హెనీకోంబ్ కంజెక్చర్ అనే సిద్ధాంతం ద్వారా షడ్భుజ ఆకార ఉపయోగాలను నిరూపించాడు. తక్కువ సామాగ్రితో ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ సమానంగా విభజించడానికి ఒకే విధంగా ఉన్న షడ్భుజాలు ఉత్తమమని ఆయన చూపించాడు. గదుల్ని షడ్భుజ ఆకారంలో కడుతూ తేనెటీగలు ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాయి. షడ్భుజం వల్ల తక్కువ మైనంతో గట్టిగా ఉండే బరువు లేని పట్టును కడతాయి. ఉన్న స్థలంలోనే ఎంత ఎక్కువ తేనెను నింపవచ్చో అంత ఎక్కువ తేనెను నింపుతాయి. అందుకే తేనె పట్టును అద్భుతమైన భవనం అని వర్ణిస్తారు. నేడు శాస్త్రవేత్తలు తేనె పట్టును అనుకరిస్తున్నారు. ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ దృఢంగా ఉండే నిర్మాణాలను కడుతున్నారు. విమానాన్ని నిర్మించే ఇంజనీర్లు తేనె పట్టుల్ని అనుసరిస్తూ తక్కువ బరువుతో బలంగా ఉండే విమానాల్ని తయారు చేస్తున్నారు. ఇలా ఇంధనం కూడా ఆదా చేయగలుగుతున్నారు. ఇంత చక్కటి భవనాలు అంటే తేనె పట్టులను నిర్మించే విజ్ఞానం తేనెటీగలకు పరిణామం వల్ల వచ్చిందంటాను నేను. మరి మిత్రులారా, మీరేమంటారో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మిత్రులారా, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగుంటే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.